వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఏ విధంగా అంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉంటే మరోపక్క టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది. మరి ఈ టీడీపీ జనసేన పొత్తుకు బీజేపీ కూడా తోడవుతుందా అవదన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ రెండు అంశాల పక్కన పెడితే షర్మిల కొత్తగా ఏపీ రాజకీయాల్లో కడుగుపెట్టారు. షర్మిల ఏపీ రాజకీయాల్లో కడుగుపెట్టగానే సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు షర్మిలకు సంధించి. అంటే షర్మిల సమాధానం చెప్తుందా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యుల సమాధానాలు చెప్తున్నారా అంటే మనం ఇప్పుడు కాలం నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే షర్మిల గురించి కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏ విధంగా అంటే బస్ యాత్ర చేపడుతున్న షర్మిల గురించి కొన్ని వివాదాస్పదమైన ప్రశ్నలు అనొచ్చు, లేదంటే షర్మిలకు వ్యతిరేకంగా అనొచ్చు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనొచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ ప్రశ్నలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బస్ యాత్ర చేస్తున్న షర్మిలపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రశ్నలు ఒకసారి చూసినట్లయితే చూసినట్లయితే వైఎస్ఆర్ టీపీని ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేశారు, అంటే తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు రాజన్న పాలన ఎలా ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్న షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు, అది ఒక సంవత్సరం కిందే. అంతలోనే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారంటూ ఒక ప్రశ్న లేవనెత్తారు. మరి ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన షర్మిల గారు వైఎస్ఆర్ టీపీని, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారు, ఇంతవరకు ఆవిడ స్పందించలేదు. ఒకసారి స్పందిస్తే బాగుంటుంది. ఇది యావత్తు ప్రజానీకం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న క్వశ్చన్. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారు షర్మిల గారు, రాజన్న బిడ్డ అంటే ఒక తెగింపుకు మారిపోయారు అనమాట. ఇచ్చిన మాట కోసం చేసిన ఇచ్చిన మాట కోసం ప్రతి కార్యక్రమాన్ని చేపడితే బిడ్డ ఎవరన్నా ఉన్నారంటే ఒక రాజన్న బిడ్డ, మడమ తిప్పును మాట తప్పున నానుడు ఎవరుకుందంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ ఆశయాలను సాధించే నేత ఎవరుంటే రాజన్న బిడ్డలని ఒక పేరు ఉంది. ఆ బిడ్డల్లో ఒకరైన షర్మిల గారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజన్న రాజ్యాన్ని తీసుకుని వస్తానని మాట ఇచ్చారు. మరి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని తెలంగాణ రుణం తెలంగాణలో దుకాణం ఎందుకు ఎత్తేశారంటే ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని తెలంగాణలో దుకాణం ఎందుకు ఎత్తేశారు, తెలంగాణ నుంచి పోటీ చేసి నేను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పిన ఈవిడ అక్కడ పూర్తిగా తన పార్టీ దుకాణాన్ని మూసివేసి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పి ఎందుకు వచ్చేసింది, అక్కడ రాజన్న రాజ్యం వచ్చిందా, రాజన్న రాజ్యం వచ్చింటే ఈవిడ ఎందుకు మరి తెలంగాణలో తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలి కానీ తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల కోసం నడుస్తాను, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన ఈవిడ ఎందుకు అక్కడ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఈవిడ దుకాణం పూర్తిగా ఎందుకు ఎత్తేసిందని కూడా ప్రజలు ఒక ప్రశ్న లేవనెత్తున్నారు. అదేవిధంగా తెలంగాణ కోడలని చెప్పుకొని ఆంధ్రాలో ఎందుకు అడుగు పెట్టారు అంటే ఈవిడ తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ ఖచ్చితంగా నేను తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ కోడల్ని, నేను పుట్టింది రాయలసీమలో అయినా తెలంగాణ కోడలిగా తెలంగాణకు వచ్చాను, అందులో భాగంగా తెలంగాణలో కూడా ఓటు హక్కు ఉపయోగించుకున్నానని షర్మిల గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో రాజకీయాలు చేసిన, తెలంగాణ పాదయాత్ర చేసిన షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి, అంటే ఎవరి లబ్ధి కోసం వస్తున్నట్లు కూడా ఈ ప్రశ్నలు ఎడుతున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ మీద గాండ్రించి ఉమ్మి వేసేవారని అని మీరు ఆ కాంగ్రెస్లో ఎందుకు చేరారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక బతికి ఉంటే అదే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మి వేసేవాడు గాండ్రించని మీరు అన్నారు, మరి అలా అన్న మీరు ఈరోజు ఎందుకు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియామకం తీసుకొని బస్ యాత్ర చేపట్టారు, ఈ బస్ యాత్రలు ఎవరు లబ్ధి కోసం చేకూరుతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ పైన రాజశేఖర రెడ్డి బతికుంటూ ఉమ్మి వేసేవాడని మీరే చెప్పారు, మరి అలాంటి వ్యక్తి అలాంటి మాటలు అంటాడు ఇలా చేస్తాడని చెప్పిన మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పగ్గాలు ఎందుకు చేపట్టారు, మరి పగ్గాలు చేపట్టి మీరు ఏం చేశారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసి అదే రేవంత్ రెడ్డికి సెలవు కప్పి పూల బుక్కే ఎందుకు ఇచ్చారు, తెలంగాణలో రాజకీయాల కోసం మీరు అక్కడ పార్టీ పెట్టారు పాదయాత్ర చేశారు, ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు, మరి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు ఈరోజు ఆయన సెలవు కప్పారు పూల బుక్కేరు ఇచ్చారంటే ఆ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారంటే అంటే ఆ వ్యాఖ్యల్లో మీరు చేశారు, మరి అలాంటప్పుడు మీరు చేసిన వ్యాఖ్యల్లో మీకు కూడా పాపం సొమ్ము ఉందని అర్థమవుతుందా, మరి తెలంగాణలో మీరు నిజంగానే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఒక నాగడిపై ఒక మాట అంటే ఆ మాట కట్టబడి ఉండాలి, కట్టబడి ఉండకుండా అదే నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అవగానే మీరు సెలవా కప్పి పోల్ బుకే ఇచ్చారంటే దేనికి అర్థం, అంటే రేవంత్ రెడ్డి మీరు ఒకటయ్యారా, అంటే మీరు ఎలాగో అధికారాన్ని చేపట్టాలనేది మీ ఆశ అన్న ప్రశ్న కూడా వస్తుంది. గతంలో చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసిన మీరు ఇప్పుడు అదే చంద్రబాబును రాజకీయంగా బతికించాలని ఎందుకు చూస్తున్నారు, అంటే ఇక్కడ టీడీపీ పార్టీకి ఎట్టకేలకు భూస్థాపితమైనట్లు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. అదే విధంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం పార్టీని అధికారాన్ని చేపట్టే విధంగా 151 సీట్ల అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేతని చంద్రబాబు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. అలాంటి వ్యక్తి
రోజు ఆంధ్ర రాజకీయాలు రాణించాలంటే ఖచ్చితంగా ఒట్టరిగా వచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఒక పక్క ప్రశాంత్ కిషోర్ని ప్రాకలాడుతున్నారు, మరో పక్క పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసినా కూడా ఖచ్చితంగా ఓడించలేడు. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే శర్మిలాని తీసుకుని వచ్చారు. శర్మిలాని తీసుకుని వచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో బతుకుతారంటే ఖచ్చితంగా బతకరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన పార్టీ శూన్యమైపోయింది. 23 స్థానాలకి 2019 ఎన్నికలప్పుడే వాళ్ళకి భూసవతం ఇస్తే ఇంకా భవిష్యత్తులో ఏముంటుంది? చంద్రబాబు మీకు మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి అంటున్నారు. అంటే చంద్రబాబు నీకు ఏమైనా చీకటి ఒప్పందం జరిగిందా అంటే, ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ నాయకులు అనొచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనొచ్చు, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అనొచ్చు, ఎవరైనా సరే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అన్నారు. అదే కాకుండా దత్తపుత్రుడు అన్నాడు. ఇప్పుడు అదే ప్యాకేజీ మీకు కూడా వర్తిస్తుందా, లేదంటే దత్తపుత్రుడు కానీ మిమ్మల్ని కూడా అంటున్న పరిస్థితి వస్తుంది? అంటే ఇంత దిగజారెడుతనానికి మీరు ఎందుకు పాల్పడ్డారు? ఈ మాటలు అంటుంది, మాకు కూడా మనసు నొప్పిస్తుంది. అయినా కూడా మేము అంటున్నామంటే శరీరంలో చేస్తున్న చేష్టల వల్లే తప్ప మేము ఇంకేం లేదంటున్నారు. ఈ చీకటి ఒప్పందంలో మీ భర్త అనిల్ కుమార్ శాస్త్రి పాత్ర ఏంటి? మీ భర్తకి ఈ చీకటి ఒప్పందంలో పాత్ర ఏంటి? అంటే మీరేమో రాజకీయ విమర్శలు ఒకవైపు చేస్తారు, మరోపక్క ఏమో మీ కొడుకు కుమారుడి ఎంగేజ్మెంట్కి ఒకవైపు పిలుస్తుంటే ఆయన రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులతో చేకూరుతున్నారు. మరి అలాంటప్పుడు మీ భర్తకు ఇందులో సంబంధం ఎంత, వాటర్ ఎంత అని కూడా ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు వైఎస్ సిరిమిలావా లేదా మూసరమల్లి సిరిమిలావా అని అంటున్నారు. మీరు వైఎస్ సిరిమిలానా లేదంటే మీ అత్తవారింటి పేరు పెట్టుకుంటావా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు పోలవరం కట్టారా లేదంటే ఉద్యోగాలు ఇచ్చారా, రాజధాని కట్టారని ప్రశ్నిస్తున్నారు. మీరు ఇన్నాళ్ళు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల కోసం పనిచేశారు, దాన్ని అందరూ ఆహ్వానించారు. మీరు పోటీ చేస్తే కనుక మీకోసం వైఎస్ఆర్ అభిమానులు మీ ఎంట తిరిగారు, మాకు కూడా సీట్లు వస్తాయి, మేము కూడా ఎమ్మెల్యేలు కాబోతున్నామని ఆశతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ తెలంగాణలో నిట్ట నిలువన ముంచిన వ్యక్తి మీరు. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. ఏ విధంగా అంటే మీరు ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ ఆశించారు. అందులో ఒకనే కొంతమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, కేసులు మోపించుకున్నారు, అయినా కూడా మీ వెంట తిరిగారు. అలాంటి వ్యక్తులందరినీ మోసం చేసి తెలంగాణలో కనీసం పోటీ చేయకుండా పోయారు. పోటీ చేయకుండా వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేశారు. అంటే తెలంగాణలో రాజన్న బిడ్డ సీఎం క్యాండిడేట్గా ఉంటుంది, మీ రాజన్న బిడ్డకు తరపున మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటామని కొంతమంది మీ వెంట తిరిగారు. మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పామని ఈరోజు ఏపీ రాజకీయాల్లోకి వచ్చారంటే, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏ తెలంగాణలో చేస్తా, ఇష్టం లేనప్పుడు ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తావా, మీరు పోలవరం కట్టారా అని అడుగుతున్నారు. పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి కట్టలేదు పూర్తిగా, కానీ భవిష్యత్తులో అతి త్వరలో పోలవరాన్ని పూర్తి చేసే క్యాపబిలిటీ నాయకుడు ఎవరన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎందుకు డయావాల్ఫ్రమ్ సరిగ్గా నిర్మించలేదు, ఎందుకు మీరు కాసుల కోసం కక్కుర్తి పడ్డారని మీరు ప్రశ్నించట్లేదు, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు? ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు పెద్దపీట వేస్తే మీరు ఒక రాజధానిని కట్టారని ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజధాని విషయాన్ని కోర్టుకి వెళ్ళి కోర్టులో వేశారని మీరు ప్రశ్నిస్తున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు కనుక కోర్టులో కనుక రాజధాని అంశం లేకపోతే ఈ పాటికి విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని ఉండేది, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఉండేది, రాయలసీమలో న్యాయ రాజధాని ఉండేది, అందరికీ సమానంగా సమాన అభివృద్ధి జరిగేది. ఉద్యోగుల గురించి చెప్తావా, సచివాలయ వ్యవస్థ తీసుకో, లేదంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకో, లేదంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ తీసుకో, ఎస్ఐ పోస్టులు చూసుకో, కానిస్టేబుల్ పోస్టులు చూసుకో, ఇంకా పేద ప్రజలు అభివృద్ధి అంటావా? ఈ రోజు నేటి నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలి, అదే అభివృద్ధి అంటారు. మరి ఈరోజు పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఆనాడు ఎలా ఉంది, రేపు పొద్దున ఎలా ఉంది, మరి పేద ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. మీరేదో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ పరకరంగా ఏపీపిసిసి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత బస్ యాత్ర అని చెప్పి మీరు ముసల కన్నీరు కారిస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరని ఏపీ ప్రజలు చెప్తున్నారు. మీరు ఏదన్నా తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టే మాటలు చెప్పొచ్చు, ఏపీ ప్రజలు రాజన్న బిడ్డ ఎవరు అంటే జగనన్న అని చెప్తున్నారు. ఆ జగనన్న పరిపాలన ఇన్నాళ్ళు చూసాం, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి మీ మాటల్లో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.